ఏపీలో. రైట్. అంటే ఇక్కడ చూడాల్సిన కోణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక్కడు ఒకవైపు, మిగిలిన వాళ్ళందరూ ఒకవైపు ఉన్నా కానీ 1% అటు ఉండిద్ది, 99% ఇటు ఉండిద్ది. ఆ డయాస్ మీద ఉండే వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరేమో మామూలుగా. అంటే పవన్ అవును కళ్యాణ్కు సార్, ఉన్న ఇమేజ్ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి శక్తి, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలిస్తే అది ఒక ప్రభంజనం అవుతుంది, అంతే కదా. అంతేగాని అవును పవన్ సార్, కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇంకొక పార్టీ పెడితే జనాన్ని అవును సార్, తోలుకోవటానికి బస్సులకి, లేకపోతే ఆ లారీలకి, ఆ ట్రాక్టర్లకి, ఆ జనాన్ని తోలుకోవటానికి డబ్బులు ఖర్చు వృధా ప్రయాస. పవన్ అవును కళ్యాణ్ సార్, మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా కానీ గోడలు దూకి, పలానా చేతులు చెప్తున్నా దూకి, కష్టాలని. లేకపోతే ఇంకోటి దూకి ఎదుర్కొని దూకి వచ్చేసి ఆడ నుంచి ఉంటారు. మరి అంత శక్తి ఉన్నప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోలేకపోతుంది, కాపులు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఏం చిత్రమో ఏం విచిత్రమో, ఎక్కడైనా బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు మొత్తం జారుతుంటాయి. బెల్లాన్ని మేము పక్కన పెట్టి మేము అంత అడిపోయి అడిపోయి తిరుగుతుంటాం, అడిపోయి తిరుగుతుంటాం అంటారు. ఇది ఈ విచిత్రం ఏందో, ఈ చిత్ర విచిత్రాలు ఏందో. అంటే ఎందుకో మరి పవన్ కళ్యాణ్ మీద వారికి, అంటే ఆయన ఆయన అంటే నాయకత్వం. నాయకులు ఎక్కువైపోయారు సార్, నాయకులు ఎక్కువైపోయారు సార్, కాపు సామాజిక వర్గంలో నాయకులు ఎక్కువైపోయారు, అందరికీ నాయకత్వం కావాలి సార్, అందరికీ అట్లా అధికారం కావాలి కాదబ్బా, సార్ సీఎం కుర్చీ ఒకటి ఉండిద్ది, ఎవరైనా కానీ ఒకరు అవుతారు సార్, కానీ 100 మంది అవుతారా సీఎం కుర్చీలకి? అంటే ఎవరి కాళ్ళు అయిపోవాలని సార్ ఎట్లా సార్. అవుతావు మురళి? నువ్వు ఒకడు అవుతావు, ఆయన ఇంకోటి అవుతాడు, ఇంకోటి అవుతాడు, ఎట్లా అవుతారు? ఒకరే అవుతారు. అవును సార్, మరి మరి అది ఎవరు అవ్వాలి, ఎవరికి అర్హత ఉంది? సరే జనం ఎవరికి ఉన్నారు? 99% పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒక సార్, దగ్గర ఉన్నా, ముద్రగడ్డ అవును సార్, లేకపోతే అందరూ ఒక దగ్గర ఉన్నా, వాళ్ళ దగ్గర 1% సార్, ఉంటారు. పవన్ కళ్యాణ్ ఒక దగ్గర అవును నుంచి సార్ ఉంటే 99% పైగా పవన్ కళ్యాణ్ దగ్గర సార్ ఉంటారు. వీళ్ళు ఒక్క సార్, శాతం జనాన్ని పిలుచుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతాయి. 99% అవును జనం డబ్బులు లేకుండా, ఖర్చు లేకుండా వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఉంటారు. అవును సార, మరి పవన్ మరి కళ్యాణ్కి అన్ని ఇంత సామాజిక వర్గాల నుంచి కూడా కలుపు వస్తుంది సార్, మరి ఒక బయట దళితులే నుంచి చూసిన కాకుండా వాళ్ళకి ఇంత అన్ని అర్థం అవుతుంది, సామాజిక లోపల నుంచి చూసే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఏమో మరి ఇందుట్లో ఏదో ఉంది, ఏదో మర్మం ఏందో, లాజిక్ ఆ మర్మం వెనక దాగి ఉన్నటువంటిది ఏంటో. వస్తాయి సార్, నెమ్మది నెమ్మది అన్ని బయటకు వస్తాయి సార్, కొంచెం జాప్యం జరుగుతుంది సార్, అంతే అంతే, ఏది మర్మం ఎందుకు కాదు సార్. తాగిద్ది? సరే అయితే మురళి.